హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ చిన్న చిన్న ముక్కల పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. సో ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ప్రిపరేషన్లోకి వెళ్దామా. ఈ పచ్చడి కోసం ఒక పెద్ద మామిడికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తడి అంతా పోయేలాగా తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు మరీ చిన్నగా ఉండకూడదు, అలానే పెద్దగా ఉండకూడదండి. మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ అప్పుడప్పుడే టెంక పట్టే మామిడికాయని తీసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకొని ఈ ముక్కల్లోకి ఒక గ్లాస్ కారం. ఈ కారం మనకు ఇప్పుడు కొత్తగా వచ్చే మిరపకాయలతో మిల్లు పట్టించిన కారం అండి. ఇది కొత్త కారం అయితే ఈ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఒక గ్లాస్ వరకు కారం వేసుకోవాలి. అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ వరకు ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు కావాలంటే తర్వాతనే వేసుకోవచ్చండి, ముందే వేసేయకూడదు. ఒక స్పూన్ మెంతిపిండి, ఒక స్పూన్ పసుపు, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని పొట్టు వలిచి కొన్ని పొట్టు వలుచుకోకుండా వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుందండి. సో వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవడం వల్ల పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఈ ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఏ నూనె అయినా వాడుకోవచ్చు. ఈ నూనె కారం ఉప్పు అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇవి లేత ముక్కలే కాబట్టి తొందరగానే ఊరుతాయి, ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. సో ఇది 1 డే నానితే సరిపోతుంది. ఈ ముక్కల్లోకి ఉప్పు కారం అంతా బాగా కలిసిపోయి మంచిగా ఊట ఊరుతుందండి. నూనె ముందుగానే వేసేస్తే పచ్చడంతా నూనె నూనెగా ఉంటుంది. సో కొంచెం తక్కువగా వేసుకోండి, సరిపోకపోతే తర్వాత అయినా నూనె వేసి కలుపుకోవచ్చు. ఉప్పు కూడా అంతేనండి, తర్వాత అయినా వేసి కలుపుకోవచ్చు. ఈ పచ్చడి డబ్బాలో పెట్టేసుకున్న తర్వాత ఆ గిన్నెలోకి మిగిలిపోయిన కారం ఉంటుంది కదా, ఆ కారంలోకి అన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టేస్ట్ అనేది ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, 1 డే తర్వాత పచ్చడి ఇలా ఊట ఊరింది. ఉప్పు సరిపోకపోయినా నూనె సరిపోకపోయినా ఇప్పుడు వేసి కలుపుకోవచ్చండి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.